జీవన వికాసానికి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమః. భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ, శ్రీరామకృష్ణ పరమహంస ద్వాదశ శివాలయాల్లో ఒక శివాలయం దగ్గర ఆయన ప్రవేశించి మహిమ్న స్తోత్రాన్ని చాలా తాదాత్మ్యంగా పారాయణ చేస్తున్నాడు. సరిగ్గా అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖ లేఖినీ పత్రమువి లిఖతి ఎది గృహిత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి అనే శ్లోకం వచ్చేటప్పటికల్లా ఆ శివాని మహిమను చెప్పడానికి సరస్వీదేవి కూడా సరిపోదని భావం వచ్చేటప్పటికల్లా మైమరచిపోయి, ఓ మహాదేవ నీ మహిమాతిశయ నేనలా వర్ణిస్తానయ్యా అని ఒక మాటని కన్నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటే ఒక నృత్యం చేసి స్తబ్ధీభావం పొందాడు. వెంటనే చుట్టూ జనం అంతా ముగిపోయారు, పిచ్చెక్కింది మళ్ళీ అనుకున్నారు. అందులో ఉన్నటువంటి కాలేజీ ఉద్యోగి వచ్చి ఈ పిచ్చి వ్యక్తిని ఇక్కడి నుంచి నెట్టేయండి అన్నట్ట. వెంటనే మధురబాబు అక్కడికి వచ్చి, ఎవడికి మెడకాయ మీద తలకాయ ఉండాలనుకుంటాడో వాడు దూరంగా వెళ్ళండి, ఎవరికి తల ఉండక్కర్లేదు అనుకుంటారో వాళ్ళు భట్టాచార్యని తాకవచ్చు అన్నట్ట. అంటే అలా రక్షించుకున్నాడు మధురబాబు. దాంతో అందరూ దూరం వెళ్ళిపోయారు. ఆయన యొక్క స్థితిని ఎవరు అర్థం చేసుకోగలరు? కొంతసేపటికి మళ్ళీ ఆయన బాహ్యస్థితికి వచ్చి మధురబాబుతో అంటున్నాడు, నేను మైమరిచి ఉన్నప్పుడు ఏమైనా అనుచితమైన పని చేశానా అంటే, లేదు బాబా, మీరు స్తవపఠనం చేస్తూ ఉన్నారు, మీ ధ్యాన ప్రార్థనలకు భంగం కలిగించుకుని నేను ఇక్కడ కాపలాగా ఉన్నానని చెప్పాడు మధురబాబు. ఇటువంటి స్థితిని ఆయన అనుభవించాడు. మధురబాబుకి ఎప్పుడైనా ఆయన ఇక్కడికి వస్తే ఎక్కువ ఈ క్షేత్రం దగ్గరికి వచ్చి చూసుకునేవాడు పర్యవేక్షణ. వేరే అధికారులు ఉన్నప్పటికీ పై అధికారిగా ఆయన వచ్చి పర్యవేక్షణ చేసేవాడు. ఆ వచ్చినప్పుడు ఉండడానికి ఆయనకంటూ గది ఉండేది. ఒకసారి ఆయన వచ్చి ఆ తూర్పు వైపున్న వసారాలు ఆయన ఉంటూ ఉంటా ఒకసారి తన గది కిటికీ నుంచి చూశాడు రాత్రి వేళ. అప్పుడు గదాధర్ గారు, అంటే రామకృష్ణ పరమహంస, అక్కడ పచారులు చేస్తూ కనబడ్డారు. ఆయన అలా చూస్తూ చూస్తూ కొద్దిసేపటి గల పరిగెత్తుకు వచ్చి రామకృష్ణ పరమహంస కాళ్ళ మీద పడ్డాడు. ఏమిటి, నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడుతున్నావు ఏంటంటే, నన్ను క్షమించండి, నేను చాలాసేపటి నుంచి నన్ను పరిశీలిస్తున్నాను, మీరు నడుస్తున్నప్పుడు ముందు అలా వస్తూ ఉంటే కాళీదేవి కనబడింది, మీరు వెనక వైపు నుంచి వెళుతూ ఉంటే శివుడు కనబడ్డాడు, వీళ్ళు వాళ్ళిద్దరూ ఉన్నారు, ఇది నేను కళ్ళు నులుముకుని మరీ చూడగా నాకు కనబడిన దృశ్యం, నాకు మీరు సర్వస్వం మీరే అని ఆయన అంకితమైపోయాడు. ఇది ఆయన కనబడిన దృశ్యం. దీన్ని బట్టి తాను ఆరాధించే కాళి బయట కాకుండా ఆయన ఆత్మగా, ఆయన అంతర్యామిగా, ఆయన తనువును చైతన్యంగా ప్రకాశిస్తోందని తెలుసుకోగలగాలి. అటువంటి స్థితిని పొందాడు ఆయన. అదేవిధంగా ఆలయం నిర్మాణం చేసినటువంటి రాణి రాస్మణి ఒకప్పుడు రక్తగ్రహణ వ్యాధితో బాధపడి 1861 ఫిబ్రవరిలో ఆమెకు అంతిమ ఘడియలు సమీపించాయి. అప్పుడు ఆవిడ గంగా తీరంలో అమ్మవారి ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆవిడ దగ్గర దీపాలు పెట్టారు వెలుగుల కోసం. ఆవిడ దీపాలు తీసేయండి, ఎందుకంటే అమ్మ వెలుగు ఉంది, వెలవెలిపోతున్నాయి, అదిగో నా జగజ్జన్ని వస్తోంది, ఆవిడ వెలుగులతో అంతా ప్రకాశిస్తోంది అంటూ ఆవిడ ప్రాణం విడిచిపెట్టింది. ఆ ఖాళీలో లీనమైంది. అప్పటి నుంచి మధురబాబే జమీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక ఘట్టం జరిగింది. రాధాకృష్ణ మందిరంలో ఆభరణాలు ఎవరు దొంగలు ఎత్తుకుపోయారు. అప్పుడు ఆ కృష్ణుడు విగ్రహం ముందు కూర్చుని అందరూ మాట్లాడుకుంటున్నారు. మధురబాబు అన్నాడు, ఈ రాధాకాంతాలయంలో దొంగతనం జరిగింది, అసలు ఏం దేవుడా నువ్వు, దేనికి పనికిరానివాడు, ఆభరణాలు దొంగలు దోచుకుపోతూ ఉంటే నువ్వేం చేయలేకపోయో అన్నట్టు మధుర్. అప్పుడు మహాకోపంతో గదాధర్ అంటున్నారు, చిచి అసంతప ప్రాపం చేస్తున్నావు, నువ్వేదో గొప్పగా చెప్తున్న ఆభరణాలు ఆ జగదీశ్వరుడికి మట్టి బిడ్డల పాట చెయ్యు సుమా, సాక్షాత్ భాగ్యదేవత అయిన మహాలక్ష్మి సతి ఆయన దాసి, దొంగలు దోచుకుపోయి నీ రోకల కోసం ఆ మట్టి బిడ్డల కోసం ఆయన కలవరిస్తాడనుకున్నావా, ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాడు. దీన్ని బట్టి అర్చకుడు ఉంటూ కూడా అధికారిని మెతకదనం కాకుండా భగవద్ అనుభూతి సత్యం చెప్పడంలో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. దీన్ని బట్టి అందుకే మధురబాబు ఆయన యొక్క స్థితిని తెలుసుకుని గౌరవించాడు. ఒకప్పుడు ఈ మధురు హృదయంతో మాట్లాడుతూ రామకృష్ణుల వారికి ఒక పెద్ద భూవసతి ఇవ్వాలి అని నిర్ణయించుకుని ఆ వ్రాతకోతల గురించి మాట్లాడుతున్నట్టు. అప్పుడు కాళికాలయంలో ఉన్న ఆయనకి సంభాషణ బయటకు వచ్చి మధురతో, ఇదిగో చూడు, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన పెట్టుకోకు, నాకు హానికరం, అలాంటి ఆలోచనలు పెట్టుకోకని చెప్పాడు. ఈ విధంగా కామినీ కాంచనాల్ని తృణప్రాయంగా విడిచిపెట్టిన వాడు నిధి చాలా సుఖమా,
రాముని సన్నిధి సేవ సుఖమా అని త్యాగయజ్ఞకీర్తనకి అర్థంగా కనబడుతుంటాడు. అంతేకాదు భోగలాలస భోగకాంక్ష అనేటువంటి ఏవైనా కొంచెం ఉంటే తీర్చుకోవడం తప్పులేదు కానీ అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఆయనకి ఒక జరీ బుట సాలువ ఉంగరం ధరించి పొడుగుపాటు హుక్కా పిల్చాను కోరుకుండేది. ఒకసారి మధురబాబుతో చెప్పవని తెప్పించుకుని సాలువా ధరించి హుక్కా పిల్చుతూ, పైగా హుక్కా పిల్చినప్పుడు ఆ వైపు ఒకసారి తిరిగి ఈ వైపు ఒకసారి తిరిగి హుక్కా పిలిచి, దీన్ని హుక్కా పిల్చడం అంటారో మనస్సా తెలిసిందా, ఇక అక్కర్లేదు కింద పడేసి తర్వాత సాలువాని కింద పడేసి తొక్కేశాడు. అంటే ఇక లేదు అంటే ఏదైనా ఒక కోరిక కానీ ఉంటే అది తీర్చుకుని దానిపై విరక్తి పొందాలి. ఇలా చెప్తూ ఇలా నేను వదిలేశాను కోరికలు అలాగని చెప్పి ఇవి చిల్లర కోరికలు తీర్చుకోవడం దగ్గరే తప్ప కామోపభోగాలు తీర్చుకుని వదులుతాం అనుకోకూడదు సుమా, అందులో దిగేమా ఊబిలో దిగబడి చిక్కుబడిపోతాం తెలుసుకో అని మళ్ళీ చెప్పేవారు. అమ్మవారితో ఎప్పుడు ఒక ప్రార్థన చేసేవారు అండి, ఒక సూత్రవాక్యం లాంటిది, అమ్మా నన్ను రసంలో ముంచు వశంలో ఉంచు. ఇది చాలా గొప్ప మాట, రసంలో ముంచు వశంలో ఉంచు. ఈ మాట విశేషం ఏమిటి అంటే రసంలో ముంచు అంటే బ్రహ్మానంద రసం, ఆ భగవద్ అనుభూతి అనేటువంటి ఆనంద రసంలో నన్ను ఎప్పుడు ముంచు ఉంచు, అదే సమయంలో నీ అధీనంలో ఉంచు. అంతేకాదు నేనెప్పుడు కూడా నిగ్రహ సంపన్నుడై ఉండేటట్టు చూడు అని కూడా దీని అర్థం. సాధనంతా కూడా వశం కోసమేనండి, నిగ్రహం నిగ్రహం లేని వాడికి ఏది లభిస్తుంది? భగవద్ అనుభూతి కొద్దిగా లభించినా నిగ్రహ శక్తి ఉన్నవాడు దాన్ని పదిలం చేసుకుంటాడు, వృద్ధి చేసుకుంటాడు. నిగ్రహం లేనివాడికి పూర్వపుణ్య విశేషం వల్ల కించిత్ భగవద్ అనుభూతి లభించినప్పటికీ కూడా పాత్రలో గంగ నింపినా రంధ్రం ఉన్న పాత్రలోంచి ఎలా బయటకు వెళ్ళిపోతుందో అనుభూతి నిలవదు. అందుకే నన్ను రసంలో ముంచు వశంలో ఉంచు అనేటువంటి మాట చాలా విశేషమైనటువంటి మాట.